Hi friends, welcome back to MNR Constructions YouTube channel. Iroju video lo lappam gurinchi nenu konni mukhyamaina vishayalaithe meeku iroju video laithe telichestanu friends. Evaraithe kottaga illu kattukuntunnaro leda lappam pettichukovalani evaraithe aalochanalo unnaro varikaithe ee video chaala upayogapadutundi friends. Skip cheyakunda ee video meeru chivar varaku chusinatlayite లప్పం పైన మీకు మంచి అవగాహన అయితే రావడం జరుగుతుంది. వాల్ పుట్టి దీన్నే లప్పం అని పిలవడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి వైట్ సిమెంట్ పౌడర్ అండి. సేమ్ మనకి సిమెంట్ అయితే ఎలా గడ్డ కడుతుందో ఇది కూడా వాటర్లో మనం తడిపితే సేమ్ సిమెంట్ మాదిరిగానే ఇది కూడా గట్టిగా అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనం గోడలకి ఎందుకు పెడతామంటే పెయింట్కి ఇది ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అండి. అలాగే మనకి స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది లప్పం పెట్టడం వల్ల. దానితో పాటు ఈ గోడలలో మనం ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఉబ్బెత్తులు రావడం జరుగుతుంది, అలాగే బబుల్స్ రాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఈ లప్పం పెట్టినప్పుడు ఈ లప్పంలో కవర్ అవ్వడం జరుగుతుంది. చివరిగా ఒక మంచి స్మూత్ బేస్ అనేది ఏర్పాటైతే అవుతుంది లప్పం పెట్టుకోవడం వల్ల. అండ్ వాల్ పుట్టి లైఫ్ వచ్చేసి మీరు మంచి క్వాలిటీ నాణ్యమైన లప్పం అనేది మీ గోడలకు పెట్టినప్పుడు ఖచ్చితంగా 10 సంవత్సరాల పైనే దీని యొక్క లైఫ్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఈ లప్పం అనేది పెట్టుకున్నప్పుడు మంచి స్కిల్డ్ పర్సన్తో లప్పం అయితే పెట్టించుకోవాలి. అలాగే ఈ వాటర్ కంటెంట్ కూడా పర్ఫెక్ట్గా కలిపి మనం ఈ లప్పం అనేది గోడలకు పెట్టించుకోవాలి. లేని సమయంలో మనకి ఈ మందంగా చాలా మందంగా లప్పం అనేది పెట్టినప్పుడు రాలిపోవడం అయితే జరుగుతుంది. అలాగే మంచి కంపెనీ లప్పాన్ని అయితే యూజ్ చేయాలి. ఎక్స్పైర్ అయిన డేట్ యొక్క లప్పాన్ని వాడినప్పుడు కానీ, అలాగే మనకి తక్కువ ధరలో దొరికే లప్పం బ్యాగులు వాడినప్పుడు కాస్త దాని యొక్క లైఫ్ టైం వచ్చేసి తక్కువగా ఉండడం జరుగుతుంది. నార్మల్గా ప్లాస్టింగ్ చేసిన వాల్ పైన పెయింట్స్ వేసినప్పుడు అది చూడడానికి పర్ఫెక్ట్ ఫినిష్ అయితే రాదు ఫ్రెండ్స్. అలాగే మనం చేయితోనే ఆ వాల్ని టచ్ చేసినట్లయితే గరుకులు గరుకులుగా ఆ గోడ అనేది మనకి కనబడుతుంది. ప్లాస్టింగ్ చేసిన గోడ పైన లప్పం పెట్టి దానిపైన మీరు పెయింట్స్ వేసినట్లయితే మీరు చేయితోని ఆ వాల్ని టచ్ చేసినట్లయితే చాలా స్మూత్గా ఉంటుంది, ఎలాంటి గరుకులు అయితే కనిపించవు. దానితో పాటు రూమ్ వచ్చేసి చాలా బ్రైట్గా కనబడుతుంది. వాల్ పైన 2 కోట్స్లో లప్పం అయితే పెట్టాలి. ఫస్ట్ కోట్లో ఆ వాల్ పైన ఉన్న వైర్స్ కానీ క్రాక్స్ కానీ బబుల్స్ లాంటివి ఫిల్ అయిపోతాయి. సెకండ్ కోట్లో మనకి ఫినిష్ అనేది వస్తుంది. అలాగే థిక్నెస్ ఎంత పెట్టాలి అంటే మనం మందం వచ్చేసి 1.5 to 3 mm థిక్నెస్లో మనం లప్పం అనేది పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ మందంతో పెట్టినట్లయితే లప్పం అనేది కొన్ని రోజులకి రాలిపోవడం అయితే జరుగుతుంది. లప్పం 2:1 రేషియోలో వాటర్తో మిక్స్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా మిక్స్ అయితే అవుతుంది. మిక్స్ చేసేటప్పుడు మనకి మెషిన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఆ మెషిన్తోనే మనం మిక్స్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా లప్పం అనేది వాటర్తో మిక్స్ అవుతుంది. లప్పం బ్యాగ్స్ మనకి మార్కెట్లో ఎన్ని కేజీల వెయిట్లో మనకి అవైలబుల్లో ఉన్నాయంటే 20 కేజీ నుండి స్టార్ట్ అయ్యి 40 వరకు మనకి అవైలబుల్లో అయితే లభిస్తున్నాయి. ఒక కేజీ లప్పం వచ్చేసి 14 నుండి 16 SFT ఏరియాని కవర్ చేస్తుంది, అది 2 కోట్స్లో. దీని ఆధారంగా మీరు మీ హౌస్ ఏరియా ఎంతుంది, వాల్స్ యొక్క ఏరియా ఎంతుంది అనేది క్యాల్కులేట్ చేసుకొని ఒక కేజీకి 14 నుండి 16 SFT ఏరియా కవర్ చేస్తుంది కాబట్టి దీని ఆధారంగా మీ యొక్క ఇంటికి టోటల్గా ఎన్ని బ్యాగుల లప్పం అనేది అవసరమవుతుందో మీరు క్యాల్కులేషన్ చేసుకొని మీరు షాప్కి వెళ్ళి అయితే తెచ్చుకోవచ్చు. బెస్ట్ వాల్పుట్టి కంపెనీస్ అన్ని ఏరియాలో అవైలబుల్గా ఉండే 4 బెస్ట్ కంపెనీస్ అయితే నేను తెలియజేస్తాను. జేకే వాల్పుట్టి, బిర్లా వాల్పుట్టి, ఏషియన్ వాల్పుట్టి అండ్ బైసన్ వాల్పుట్టి.
ఈ నాలుగు వాల్ పుట్టి కంపెనీస్ మంచి క్వాలిటీతో వస్తాయి. అండ్ ఇవి ప్రతి చోట అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. వీటి యొక్క ప్రైస్ వచ్చేసి 40 కేజీల బ్యాగ్ యొక్క ప్రైస్ 850 రూపాయల నుండి 1100 రూపాయల ప్రైస్లో అయితే అవైలబుల్లో మనకి లభిస్తాయి. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో లప్పం ఏ విధంగా పెట్టుకోవాలి, లప్పం పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అండ్ ఎన్ని కోర్స్లో మనం లప్పం పెట్టుకోవాలి, లప్పం పెట్టుకున్న తర్వాత మనం పేపర్ ఫినిషింగ్ అనేది ఎలా చేసుకోవాలో అన్ని వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.